నెలాఖరులో నిర్వహిస్తున్న కేబినెట్ భేటీలో ఓటర్లను ఆకర్షించేందుకు అవసరమైన పలు నిర్ణయాలకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైతు భరోసా పేరుతో ఏటా నగదు చెల్లిస్తున్నారు. మరోవైపు రైతులకు పెద్ద ఎత్తున రుణాలు కూడా ఉన్నాయి. రబీ పంటల కోసం ఏటా జనవరిలో చెల్లించాల్సిన రైతు భరోసా నిధులు విడుదల చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని ప్రచారం జరుగుతోంది. రైతు రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేస్తారని చెబుతున్నారు. ఒక్కో రైతుకు 50,000 రూపాయలు నుంచి 100,000 రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీ విధి విధానాలను ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మరోవైపు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర భృతి ప్రకటిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో గణనీయమైన స్థాయిలో ఉద్యోగులు ఉండటంతో వారిని తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చేందుకు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలను కూడా ఏపీలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎంతమేరకు లబ్ధి కలుగుతుందనే దానిని అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఎన్నికలకు ముందే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.